105వ కీర్తన. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి ఎందంతటా జరుగుతున్నవి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. వారి సంఖ్య కొద్దిగానుండగను, ఆ కొద్దిమంది ఆ దేశమందు పరదేశులయుండగను, కొలవబడిన స్వాస్థ్యముగా కానాను దేశమును మీకిచ్చెదనని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబునకు కట్టడగాను, ఇస్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరచియున్నాడు. వారు జనము నుండి జనమునకును, ఒక రాజ్యము నుండి మరి యొక్క రాజ్యమునకును తిరుగులాడుతుండగా, నేనభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను, దేశం మీదికి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేశెను. వారికంటే ముందుగా ఆయన యొక్కని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుతుండెను. రాజు వర్తమానము పంపి అతని విడిపించెను, ప్రజల నేలినవాడు అతని విడుదల చేసెను. ఇష్టప్రకారము అతడు తన అధిపతుల నేలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతని నియమించెను. ఇస్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను, యాకోబు హాముదేశమందు పరదేశిగా ఉండెను. ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగజేశెను, వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేశెను. తన ప్రజలను పగచేయునట్లును, తన సేవకుల ఎడ్ల కుయుక్తిగా నడుచునట్లును ఆయన వారి హృదయములను త్రిప్పెను. ఆయన తన సేవకుడైన మోషేను, తాను ఏర్పరచుకొనిన అహరోనును పంపెను. వారు ఐగుప్తీయుల మధ్యను ఆయన సూచక క్రియలను, హాముదేశములో మహత్కార్యములను జరిగించిరి. ఆయన అంధకారము పంపి చీకటి కమ్మజేసెను, వారు ఆయన మాటను ఎదురింపలేదు. ఆయన వారి జలములను రక్తముగా మార్చెను, వారి చేపలను చంపెను. వారి దేశములో కప్పలు నిండెను, అవి వారి రాజుల గదులోనికి వచ్చెను. ఆయన ఆగ్నేయగా జోరీగలు పుట్టెను, వారి ప్రాంతములన్నిటిలోనికి దోమలు వచ్చెను. ఆయన వారి మీద వడగండ్ల వాన కురిపించెను, వారి దేశములో అగ్నిజ్వాలలు పుట్టించెను. వారి ద్రాక్ష తీగలను, వారి అంజూరపు చెట్లను పడగొట్టెను, వారి ప్రాంతముల ఎందలి వృక్షములను విరుగగొట్టెను. ఆయన ఆగ్నేయగా పెద్ద మిడుతలును, లెక్కలేని చీడపురుగులను వచ్చెను, అవి వారి దేశపు కూర చెట్లన్నిటినీ, వారి భూమి పంటలను తినివేశెను. వారి దేశమందలి సమస్త జ్యేష్ఠులను, వారి ప్రథమ సంతానమును ఆయన హతము చేశెను. అక్కడి నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. వారి గోత్రములలో నిస్సత్తువ చేత తొట్టిల్లు వాడొక్కడైనను లేకపోయెను. వారి వలన ఐగుప్తీయులకు భయము పుట్టెను. వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తీయులు సంతోషించిరి. వారికి చాటుగా నుండుటకై
ఆయన మేఘమును కల్పించెను, రాత్రి వెలుగుచుటకై అగ్నిని కలుగజేసెను. వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను, ఆకాశములో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచెను. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను, ఎడారులలో అవి ఏరులై పారెను. ఎలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకుని, ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకుని వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. వారు తన కట్టడలను గైకొనున్నట్లును, తన ధర్మశాస్త్ర విధులను ఆచరించున్నట్లును అన్యజనుల భూములను ఆయన వారికి అప్పగించెను. జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరచుకొనిది. యెహోవాను స్తుతించుడి.